ఫ్రాక్టర్స్, డాక్టర్ మనోహర్ ఫ్రాక్టర్స్, కార్డియాలజిస్ట్ డాక్టర్ కన్వోజ్. గిన్నీస్ బుక్లో 67 ఇయర్స్ రికార్డెడ్ ఏజ్ అండి. ఇప్పుడు తిన రికార్డెడ్ ఏజ్ వచ్చేటప్పటికి 74 ఇయర్స్. వాళ్ళ స్కూల్ తను చదివిన స్కూల్ నుంచి సర్టిఫికేట్ వచ్చింది, బర్త్ సర్టిఫికేట్ రీసెంట్గా తెచ్చారు. ఆ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం తన ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ 1/7/1946. తన డేట్ ఆఫ్ బర్త్ 1/7/1946 తన డేట్ ఆఫ్ బర్త్. సో ఇది అంత మదర్ బేబీ క్షేమంగా ఉన్న తర్వాత ఫస్ట్ రికార్డ్స్ కన్నా నాకు మదర్ బేబీ మోర్ ఇంపార్టెంట్ అది డాక్టర్గా. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి రికార్డ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చేసి ఇవాళ టీ మంగాయమ్మ 73 ఇయర్స్. వాళ్ళ హస్బెండ్ పేరు రామరాజు గారు. గత సంవత్సరం నవంబర్ 12 మా హాస్పిటల్కి సంతానం కోసం వచ్చారండి. ఆ రోజు వాళ్ళని ప్రశ్న అడిగాను, మీరు గట్టిగా నిలబడగలరా, అంటే డాక్టర్ గారు మేము ఇక్కడే ఉండి మేము ట్రీట్మెంట్ చేయించుకోగలము అని చెప్పారు. అప్పుడు తనకి ఒక మొత్తం హెల్త్ ఇవాల్యుయేషన్ చేశాను. ఒక కార్డియాలజిస్టు, పల్నాలజిస్టు, జనరల్ మెడిసిన్, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళందరూ సర్టిఫై చేశారు ఏంటంటే తను హెల్తీగా ఉంది, ప్రెగ్నెన్సీకి షీఈస్ ఫిట్ ఫర్ అని. అప్పుడు తన్ని పీరియడ్స్ ఆగిపోయినప్పుడు ఐవీఎఫ్ ప్రోటోకాల్స్ ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తనకి పీరియడ్స్ వచ్చేలాగా చేశాం. నెక్స్ట్ మంతే తనకి ఐవీఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సైకిల్లోనే తనకి సక్సెస్ వచ్చింది. అక్కడి నుంచి ఒక 3 టీమ్స్ ఆఫ్ డాక్టర్స్గా మేము ఫామ్ అయ్యి, ఒకళ్ళేమో జనరల్ హెల్త్ చూస్తారు చూసేవాళ్ళు, ఒకళ్ళేమో న్యూట్రిషనల్ స్టేటస్, ఒకడేమో కార్డియాక్ అండ్ లంగ్ స్టేటస్ చూసేవాళ్ళు. ఇలా వీక్లీ వాళ్ళని తన్ని మేము డాక్టర్స్ అందరం ఇక్కడ పరీక్ష చేస్తూ ఉండేవాళ్ళు. మాకు ఎదురయ్యే సమస్య ఎక్కువగా ఎలా ఉండేదంటే ఈ వయసులో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోయేవాళ్ళు తను. సో ఆహారానికి సంబంధించి ఒక న్యూట్రిషన్ అడ్వైజర్ని ఇందిరా గారిని పెట్టుకొని తన నీడ్స్ ఏంటి, తన బాడీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది పరీక్ష చేసుకుంటూ, బ్లడ్ టెస్ట్లు చేస్తూ హెచ్పి ఎట్లా ఉంది, బాడీలో ప్రోటీన్స్ ఎట్లా ఉన్నాయి, తన బిఎంఐ ప్రకారం న్యూట్రిషనల్ అడ్వైజ్ ఇస్తూ వీక్లీ అసెస్మెంట్ ఒక డైరీ పెట్టుకొని మేము చేయడం జరిగింది. తద్వారా ఎవ్రీ 3 మంత్స్ మళ్ళీ కొత్త ప్రణాళిక, మళ్ళీ రాబోయే 3 మంత్స్కి ఎలా చూసుకోవాలి అనుకుంటుండేవాళ్ళం. స్కానింగ్ చేయించేంత వరకు కొంచెం టెన్షన్గా ఉండేది, బేబీస్ అంగవైకల్యాలు ఎలా ఉంటాయా అని. లక్కీగా 12th week స్కాన్లో అవి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్గా బాగున్నాయని మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన జరిగింది. నెక్స్ట్ ట్రిపుల్ మార్కర్ టెస్ట్ కూడా చేశాము, ట్రిపుల్ మార్కర్ టెస్ట్ కూడా బాగుందని వచ్చింది. సో ఎటువంటి న్యూరలాజికల్ కంప్లైంట్స్ కూడా ఉండవని తెలిసింది. 20 weeks మళ్ళీ ఇంకోసారి స్కానింగ్ పంపించి గుండె, కిడ్నీస్ ఎట్లా ఉంటాయో కూడా చూసాము, అవి కూడా అంతా బాగుంది బేబీస్కి. పూర్తిగా తిన్న ఆహారం అంతా మా హాస్పిటలే ప్లాన్ చేసి ప్రతిరోజు పెట్టేవాళ్ళం. ఇలా ప్రతి వీక్ దాన్ని ఫాలో అవుతూ రావటం వల్లే ఇవాళ సక్సెస్ అనేది మేము రీచ్ అయ్యాం. ఇక 10 members ఆఫ్ డాక్టర్స్ 24 hours ఈ 9 months తన మీద వర్క్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ ముఖ్యంగా ఇవాళ అంతా అయిపోయిన తర్వాత 7th month వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఇంత వచ్చి అడిగారు మమ్మల్ని, డాక్టర్ గారు మాకు శ్రీమంతం చేయాలనుకుంటున్నాను డాక్టర్ గారు, మరి తనకి లేఖలాట కలిగింది అంటే సరేనమ్మా, తనకు అప్పుడు మాటించాం మళ్ళీ సర్జరీ చేసే రోజే ఫస్ట్ మీకు శ్రీమంతం చేసి, ఎందుకంటే వాళ్ళ సెంటిమెంట్ ఏంటి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే శ్రీమంతం చేయాలని. ఇవాళ మార్నింగ్ మా మదర్ చేతుల మీదుగా తనకి శ్రీమంతం కూడా చేసి సర్జరీకి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ సర్జరీ కూడా 1 month నుంచి ప్రిపేర్ అవుతూ వచ్చాం, ఇవాళ ఒకరోజు ప్లాన్ అయింది కాదు. 1 month నుంచి పుట్టే బేబీస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా తను కూడా చాలా సునాయాసంగా సర్జరీ నుంచి వచ్చేటట్టుగా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్, బ్లడ్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే పెరిగేటట్టుగా మందులు ఇచ్చి సర్జరీ కూడా చాలా ఈజీగా మేము ఇవాళ చేయగలిగాం. ఆ ఫీడ్ కూడా మీ అందరికీ నేను ఇవ్వటం జరిగింది. బేబీస్ని కూడా వాళ్ళ ఫాదర్ మీ అందరికీ చూపించారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రొసీజర్గా చేయటం వల్ల మోడర్న్ మెడిసిన్ యొక్క మిరకల్స్ లాగా అనుకోవచ్చు వీటిని.
ఇవాళ సర్జరీలో పాల్గొన్న అనస్థెటిస్ట్ డాక్టర్ రమేష్, డాక్టర్ టి వెంకటేశ్వర గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్ మనోహర్ గారు వచ్చారు, తర్వాత పల్మాలజిస్ట్ కనుమూరు శ్రీనివాస్ గారు, మెడిసిన్ సైడ్ నుంచి డాక్టర్ ఉదయ్ శంకర్, పీడియాట్రిక్స్ నుంచి డాక్టర్ రమేష్, డాక్టర్ రాధామాధవి, గైనకాలజిస్ట్గా నేను, డాక్టర్ రాజ్కుమారి, డాక్టర్ నీలిమ, డాక్టర్ కీర్తి, ఇంతమంది డాక్టర్స్ కలిసి ఇవాళ మేము చేశాము. మా స్టార్నెస్ దుర్గా, కిరణ్ వీళ్ళు సహకారంతో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇదన్నిటి ప్లాన్ చేస్తూ కోఆర్డినేటర్గా ఝాన్సీ ఉండేది మాకు. సో ఇలా కోఆర్డినేషన్ తోటి అందరినీ కోఆర్డినేట్ చేసి ఇవాళ సర్జరీ చేయడం జరిగింది. ఈ సక్సెస్ని ఇవాళ టీచర్స్ డే అయిన మా గురువులందరూ, డాక్టర్ జాజు గారు బిజాపూర్ హెచ్ఓడి, డాక్టర్ రెడ్డి గారు, రెడ్డి మేడం నా గైడ్, డాక్టర్ సజ్జన్ మేడం గారికి, ప్లస్ జిఎస్ఎన్ రాజు గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ నిమ్స్, వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాను. అదే కాకుండా మా మదరు, మా ఫాదర్కి, ప్లస్ గుంటూరు ప్రజలందరిగా సక్సెస్గా భావించి వాళ్ళందరికీ ఈ యొక్క సక్సెస్ని వాళ్ళకి